నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే నెల రోజుల నుంచి, దాదాపు నెల రోజుల నుంచి నేను ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నా. బయటకు వచ్చి ఈ రేంజ్లో మమ్మల్ని వాడుకుంటున్నారని చెప్పినా, ఎంతమందిని రిలీజ్ చేసినా, చాటింగ్లు రిలీజ్ చేసినా, ఇంకా పెద్ద పెద్ద సాక్ష్యాలే ఉన్నాయని చెప్తున్నా. ఈరోజు పెద్దలు కదలలేని స్థితి ఎందుకు వస్తుందండి? ఒక ఆడదానికి ఎందుకు 10-15 సంవత్సరాల నుంచి కొంతమంది ఎందుకు వెళ్తున్నారు? 10-15 సంవత్సరాల నుంచి నార్త్ ఇండియా నుంచి బయట నుంచి ఎందుకు వస్తున్నారు లేడీస్? ఈవెన్ సైడ్ యాక్టర్స్ రావట్లేదు, ఈవెన్ మదర్ క్యారెక్టర్స్కి ఇక్కడ వాళ్ళని రానివ్వట్లేదు. అన్నీ బయట నుంచి ఎందుకు తీసుకొస్తారు? మీకు సెక్సువల్ కమిట్మెంట్సే కావాలా? ఇంకా అసలు టాలెంట్ అవసరం లేదా? ఆ రోజు మరో చరిత్ర ముత్యాల ముగ్గు లాంటప్పుడు నల్లగా ఉండిన వాళ్ళని, నేచురల్ బ్యూటీస్ని పరిచయం చేశారు. వాళ్ళు బొద్దుగా ఉన్నారు, అయినా కానీ యాక్ట్ చేశారు. వాళ్ళకి టాలెంట్ కావాలి, కానీ ఏంటిదండి ఇది? రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు అంటున్నారు, ఏమీ లేదు, సీరియస్ అంతా నాన్సెన్స్ మాట్లాడుతున్నారు. అవునండి, కోట్లు వచ్చేటప్పుడు నాకు ఇక్కడ బాగాలేదని చెప్తారండి? జిమ్లు కట్టేసుకుని, వ్యాపారాలు పెట్టేసుకుని, ఈవెన్ రెస్టారెంట్లు పెట్టేసుకుని, బిజినెస్లు చేసుకునే వాళ్ళకి, ముంబైలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి ఇది నొప్పిగా అనిపిస్తుందండి? వాళ్ళకి బాగా సాగుతుంది ఇక్కడ, వాళ్ళకి సాగదీస్తున్నారు. అలా బెంజులు, బిఎండబ్ల్యూలు, ఆడీలు కొనిచ్చేసేసి ఈరోజు వాళ్ళ భాగవతం అలా సాగుతుంది, సాగించేలా చేస్తున్నారు. అయినా నేను రకుల్ ప్రీత్ ను ఇంకొకసారి మా ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడామంటే పళ్ళు రాలగొట్టేసి నేలకేసి తొక్కేస్తానని చెప్పేసి చెప్తున్నాను నీకు. నీకే కాదు, నీలాగా ఎవరైనా కామెంట్ చేసి తెలుగు వాళ్ళని ఏమైనా కించపరిచేలా మాట్లాడితే గనక పళ్ళు రాలగొట్టి ఆ పళ్ళు చేతిలో పట్టుకుని నువ్వు ముంబై తీసుకెళ్ళి కట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చెప్తున్నాను. తెలుగు నటీనటీ ఒక అసోసియేషన్ పెడతాము, ఖచ్చితంగా డాన్సర్స్ గ్రూప్కి, అదేవిధంగా స్టెంట్స్ గ్రూప్కి ఖచ్చితంగా వాళ్ళనే తీసుకోవాలని రూల్ ఎలా ఉందో, అలాగే తెలుగు వాళ్ళని కూడా తీసుకోవాలని రూల్ని కూడా తీసుకొస్తాము. దానికి అసోసియేషన్ అవసరమైతే నేనే స్టార్ట్ చేస్తాను. ఎప్పటి నుంచి ఆ పనులు ప్రారంభిస్తారు? అసలు స్టార్ట్ చేస్తారా లేదు? ఖచ్చితంగా తెలుగు ఆడవాళ్ళకి మాత్రమే ఒక అసోసియేషన్ ఉండాలండి. లోపల ఈవెన్ కంప్లైంట్స్ వస్తే కనుక ఆ కంప్లైంట్స్ ఎలా వచ్చినాయి, ఎవరి మీద వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, అది చూసే కమిటీ కూడా లేదండి లోపల. అంటే రేపు పొద్దున నన్ను అక్కడ గిల్లాడు, ఇక్కడ పిసికాడు అని చెప్పేసి ఎవరికైనా చెప్దామంటే ఒక లేడీ లేదండి ఈరోజు. ఎవరికెళ్ళి చెప్పుకోవాలి? ఇక్కడ ఒక కమిటీ ఉండదు, వీళ్ళు న్యాయం చేయరు, పెద్దోళ్ళకి కొంగు కడతారు. ఏంటిదండి ఇది? ఎన్ని రోజులు వీళ్ళ జులుం? అంటే క్వశ్చన్ చేసేవాళ్ళు లేరనే కదా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాదు, సైలెంట్ గా ఎందుకున్నారో మీరు అర్థం చేసుకోండి. శేఖర్ కమ్ముల ఒకళ్ళు బయటకు వచ్చి ఆ తర్వాత ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఒకళ్ళకి, నేను ఒక్కొక్కళ్ళకి ఒకటి చెప్తున్నానండి, నేను ఏదైతే నా స్టోరీలు పెట్టానో, ఏదైతే నా పేజ్ మీద రాస్తున్నానో, అవన్నీ నిజం, అది అబద్ధాలు అనే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నీ మనసు మీద చేసుకుని చెప్పు, దేవుడి మీద ఒట్టేసి చెప్పు నువ్వు నిజంగా చేయలేదని. మనస్సాక్షి అనే ఒక కోర్టు ఉంది, దేవుడు అనే ఒక కోర్టు ఉంది. ఇక్కడ శిక్ష పడకపోయినా దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు జోల్ట్ వేస్తాడని నేను నమ్ముతున్నానండి. రెడ్డి.